डेल्टा प्रजल आराध्य दैवं सर अर्धन कॉटन धोरा अनी वैएसआर कांग्रेस पार्टी जिला अधिकार प्रतिनिधि सब्बेल सूर्यनारायण रेड्डी अन्नारु। अनपर्ति मंडलम रामवरम केनाल वद्द गल कॉटन विग्रहं वद्द ग्राम सर्पंच गिरिडा गंगा भवानी आध्वर्यंलो निर्वहिंचिन वर्धंति कार्यक्रमंलो सब्बेल मुख्य अतिथिगा पाल्गोनि मात्लाडारु। 1933లో వచ్చిన మహా కరువు కారణంగా లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారని అప్పటి దుర్భర పరిస్థితుల నుండి ప్రజలను కాపాడేందుకు కాటన్ మహాశయుడు గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించారని పేర్కొన్నారు। ఆయన కారణంగానే ఉభయ గోదావరి జిల్లాకు సస్యశ్యామలంగా ఉన్నాయని అన్నారు। ఈ కార్యక్రమంలో గొలుగూరి గోవిందారెడ్డి, నల్లమిల్లి వెంకటారెడ్డి, నల్లమిల్లి భాగ్యలక్ష్మి, మేడపాటి వాసు, నల్లమిల్లి రాజు, కర్రీ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు అపర భగీరథుడు సరాధర్ కాటన్ 122వ వర్ధంతి సందర్భంగా రామవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే సర్పంచ్ గిరిడ గంగాభవాని గారి ఆధ్వర్యంలో కాటన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది। కాటన్ దొర గారు సివిల్ ఇంజనీర్ గా మన ప్రాంతానికి వచ్చిన ఆయన ఈ ప్రాంత ప్రజల కోసం ఒక మంచి పనిని చేసి ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా నిలిచిన వ్యక్తి। డెల్టా ప్రాంతంలో యానకట్ నిర్మాణానికి ముందు డెల్టా ప్రాంత ప్రజలు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసిన పరిస్థితి। తీవ్ర క్షామంతో అతివృష్టి అనావృష్టితో ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ముఖ్యంగా 1933లో ఏర్పడిన తీవ్ర దుర్భిక్షం వలన డెల్టా ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది ప్రజలు పొట్ట చేదబట్టుకొని వలస వెళ్ళవలసిన పరిస్థితి। ఇటువంటి పరిస్థితుల్లో ఈ డెల్టా ప్రాంతంలో దవలేశ్వరం వద్ద ఒక ఆనకట్ నిర్మాణం చేస్తే డెల్టా ప్రాంత పొలాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి, ఈ రైతులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కాటన్ దొర గారు దవలేశ్వరంలో ఆనకట్ నిర్మించడం జరిగింది। ఆనకట్ నిర్మాణం అనంతరం ఈ డెల్టా ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరిగి వ్యాపార భూములకు నీరంది మూడు పంటలు కూడా సమృద్ధిగా పండి డెల్టా ప్రాంతంలో కరువంతా కూడా పోవడం జరిగింది। ఎక్కడి నుంచో ఉద్యోగనిమిత్తం కాటన్ దొర గారు ఈ డెల్టా ప్రాంతానికి వచ్చి ఇక్కడ డెల్టా ప్రాంత ప్రజలకు మేలు కలిగేలా ఆనకట్ట నిర్మాణం చేసి ఈ డెల్టా ప్రాంత ప్రజల్లో ఒక అన్నదాతగా ఆయన ఒక దేవుడిగా శిరస్థాయిగా ఈ ప్రజల గుండెల్లో ఉండిపోవడం జరిగింది। అటువంటి మహనీయుడు ఈ రోజున మన మధ్యన లేకపోయినా అటువంటి మహనీయుని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కాటన్ మహాశయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది।